వికారినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో 2 ఆదాయము, 8 వ్యయము, 6 రాజపూజత, 1 అవమానత. అంటే ఈ ధనస్సు రాశి వారు మాత్రం వికారినామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్తారు. కొంచెం అధికార యోగం కనుక ఉన్నటువంటి ఇక్కడ ఈ సంవత్సరం వీరికి కొంచెం కష్టతరంగా ఉన్నదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు చేసేటువంటి యొక్క పనులలో కూడా కొంతవరకు వీరికి నీలాప నిందలు కూడా వచ్చేటువంటి యొక్క విధిగా ఉంటుంది. కొంచెం కడి జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ మళ్ళీ మూల కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక శక్తి కనుక పెంపొందించుకున్నటువంటి ఇక్కడ మంచి విశేషమైన యొక్క ఫలితాలతో ముందుకు వెళ్ళిన చెప్పటలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా వీరికి చూపిస్తున్నది కాబట్టి ఆ యొక్క ఎల్నాటి శని యొక్క ప్రభావంతో కూడా ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు కూడా ధనస్సు రాశి వారు కనుక ఈ వికారనామ సంవత్సరంలో కనుక తీసుకున్నటువంటి యొక్క ఎడల మంచి ఫలితాలతో ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో అక్టోబర్ 29 నుంచి మొదలుకొంటే వత్సరాంతం వరకు కొంతవరకు మాత్రం మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండునని ధనస్సు రాశి వారందరికీ కూడా యథావిధిగా చెప్పవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.